అనగారిన వర్గాల విముక్తి జరగాలంటే రాజ్యాధికారమే మార్గమని రాజ్యాధికార లక్ష్యంగా డీఎస్పీ ఉద్యమిస్తుందని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర ఉపాధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాలు 10% రాజ్యంలో ఉన్నారని, 90% ఉన్నటువంటి అనగారిన వర్గాలు రాజ్యానికి దూరమై ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మానవత్వం విలువలతో కూడిన సమాజం నెలకొల్పబడాలంటే సమసమాజం స్థాపించాలని వివరించారు. బాధ్యతా వర్గాల రాజ్యం రావాలని, సంపద భూమి ఆస్తికి దూరమైన ప్రజలు స్వేచ్ఛా సమానత్వ విలువలతో జీవించాలంటే భారత రాజ్యాంగాన్ని 100% అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విముక్తి కోసం డీఎస్పీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ స్వరాజ్య పాదయాత్ర నిర్వహించడం జరిగిందని, 33 జిల్లాలు సామాజిక రాజకీయ చైతన్యం చేస్తూ పాదయాత్ర జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓపెన్ మైదానంలో సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ ముగింపు సభలో ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యులు జైనత్ మండల అధ్యక్షులు గంగన్న, అర్బన్ అధ్యక్షులు పవన్, రూరల్ అధ్యక్షులు రవి, గుడిహత్ను రాజేశ్వర్, వివిధ మండలాల నాయకులు సంతోష్, మహేష్, విఠల్, సంతోష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్, నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విముక్తి కోసం డాక్టర్ విశారదన్ మహారాజ్ 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను చేయడం జరుగుతుంది. ఇది మహబూబ్ నగర్ కలవకుర్తిలో ప్రారంభమైనటువంటి ఈ స్వరాజ్య పాదయాత్ర ఈరోజు హైదరాబాద్ లో 30వ తేదీన ముగింపు సభ ఉండబోతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాల్లో ఈ స్వరాజ్య పాదయాత్ర నిర్వహించి 33వ జిల్లా చివరి జిల్లాగా ఈరోజు హైదరాబాద్ కేంద్రం నడిబొడ్డున రాష్ట్ర రాజధానిలో ఈ స్వరాజ్య పాదయాత్ర జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విముక్తి కోసం పూలే అంబేద్కర్ కాశీరాముల ఆలోచనతో ఈ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు అనగారిన బాధిత పీడిత వర్గాల విముక్తి కోసం ఈ యొక్క స్వరాజ్య పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కనుక అనగారిన జాతులు అధికారంలోకి రావాలని తండ్రి బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగం, పూలే చేసినటువంటి పోరాటం, కాశీరాము యొక్క ఆలోచన విధానం ఈ దేశంలో మానవతా విలువలను పెంచి పోషించే విధంగా ప్రతి వ్యక్తి కూడా స్వరాజ్యంలో స్వేచ్ఛగా సమానత్వంతో సోదరభావంతో జీవించాలంటే ఈ యొక్క అణగారిన వర్గాలకు పేద వర్గాలకు రాజ్యం రావాలని ఆకాంక్షించుతూ ఈ యొక్క యాత్ర జరుగుతుంది. కనుక తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఈ యొక్క స్వరాజ్య పాదయాత్ర ముగింపు సభలో ప్రతి ఒక్కరూ కూడా కదిలి రావాలని, ఈ హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓపెన్ గ్రౌండ్ లో ఈ సభ నిర్వహించబోతున్నాం. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామం, గల్లీ, జిల్లా నుండి కూడా లక్షలాది మందిగా ఈరోజు సమీకరించబడి పెద్ద సంఖ్యలో 5 నుంచి 10 లక్షల మంది సమీకరణతో ఈ సభ కనీవిని ఎరగని రీతిలో అతిపెద్దగా జరగబోతుంది. కావున పీడిత బాధిత వర్గాల సమాజం అంతా కూడా కదిలొచ్చి ఈ మన కోసం, మన విముక్తి కోసం జరుగుతున్నటువంటి ఈ పవిత్ర ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మీ అందరికీ పిలుపునిస్తూ జై భీమ్, జై భారత రాజ్యాంగం.